హాయ్, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ మనోజ్. అధికారం అనేది ఒక మత్తు లాంటిది. దానికి అలవాటు పడితే మాత్రం దాన్ని వదలలేము, దూరంగా కూడా జరగలేము. ఏదో ఒక రూపంలో అధికారాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. పైగా మన సమాజం అధికారంలో ఉన్న నాయకులకే విలువ ఇస్తుంది. ఎందుకంటే అధికారంలో ఒకవేళ లేకపోతే వాళ్ళకి విలువ ఉండదు. ఒకవేళ అధికారానికి దూరంగా ఉంటే ఆ నాయకుడు సమాజం కూడా దూరం పెడుతుంది. సో ఇక కార్యకర్తల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బెల్లం ఉన్నప్పుడే ఈగలు వాలినట్టు అధికారం ఉన్నప్పుడే కార్యకర్తలు, నాయకులు, ఇతర అధికారులు చుట్టూ ఉంటారు. ఇక ఒక్కసారి అధికారం కోల్పోతే వీళ్ళంతా అప్పటిదాకా దగ్గరగా ఉన్న నాయకులంతా దూరంగా జరుగుతారు. అధికారం పోతే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో నాయకులకే తెలుసు కాబట్టి దాన్ని కాపాడుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. తెలంగాణలో రాష్ట్రంలో సరిగ్గా 5 నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. అయితే ఈ 2 ఎన్నికల్లో కొంతమంది ప్రజాప్రతినిధులు పోటీ చేశారు. ఇంతకీ వారు ఎందుకు పోటీ చేశారు, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వారి పరిస్థితి ఏంటి, ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో చేరారు. హుజూరాబాద్ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి పోటీ చేసి మాజీ సీఎం కేసీఆర్పై గజ్వేల్లో కూడా పోటీ చేశారు. అటు గజ్వేల్తో పాటు ఇటు హుజూరాబాద్లోనూ కూడా ఈటెల రాజేందర్ ఓడిపోయారు. దీంతో తన రాజకీయ భవితవ్యాన్ని కాపాడుకునేందుకు దేశంలోని అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్నారు ఇప్పుడు. సో ఆయనకు ప్రత్యర్థులుగా బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి సునీత మహేందర్రెడ్డి పోటీ చేశారు. అయితే ఈ పోటీలో తాను విజయం సాధిస్తానని ఈటెల రాజేందర్ ధైర్యంగా ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోయినా సరే ఇక్కడ మల్కాజ్గిరిలో ఇట్లా లోక్సభ స్థానానికి మళ్ళీ పోటీ చేస్తున్నారు. ఇటు బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన భారత రాష్ట్ర సమితి అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్పై అద్భుతమైన విజయాన్ని సాధించారు. ఆ తర్వాత ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుంచి పోటీ చేసినప్పటికీ ఆయన ఓడిపోయారు. ఈసారి కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి మళ్ళీ పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో ప్రత్యర్థిగా ఉన్న బోయిన్పల్లి వినోద్ కుమార్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి బెలిచాల రాజేంద్రరావు కూడా పోటీ చేశారు. సో గత ఎన్నికల్లో ద్విముఖ పోరు ఉంటే ఈసారి ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉంది. అయితే ఈ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తానని బండి సంజయ్ గట్టి నమ్మకంతో ఉన్నారు. నిజామాబాద్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల స్థానం నుంచి పోటీ చేశారు. అయితే ఆ స్థానంలో అరవింద్ ఓడిపోయారు. బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ విజయం సాధించారు అక్కడ. సో ఈ నేపథ్యంలో ధర్మపురి అరవింద్ మళ్ళీ నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ధర్మపురి అరవింద్కు ప్రత్యర్థిగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీలో ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో అటు జీవన్ రెడ్డి, ఇటు అరవింద్కు తమ విజయంపై గట్టికి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జీవన్ రెడ్డి సుదీర్ఘమైన అనుభవం ఉన్న రాజకీయ నేత. జగిత్యాల అసెంబ్లీ స్థానంలో పలుమార్లు ఎమ్మెల్యే కూడా గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి ఓడిపోవడంతో ఎమ్మెల్సీగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో జీవన్ రెడ్డి విజయం సాధించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల అసెంబ్లీ స్థానం నుంచి జీవన్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయన నిజామాబాద్ స్థానం నుంచి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నారు. అయితే ఈ స్థానంలో తాను విజయం సాధిస్తానని జీవన్ రెడ్డి చెప్తున్నారు. జీవన్ రెడ్డికి ప్రత్యర్థిగా బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఉన్నారు. సో వీరిద్దరి మధ్య మంచి హోరాహోరి టఫ్ ఫైట్ ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెప్తున్నారు. సో గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న కొప్పులేశ్వర్ ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లో ధర్మపుర నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. సింగరేణి ఓట్లు అధికంగా ఉండే పెద్దపల్లి నియోజకవర్గంలో ఈసారి ఖచ్చితంగా తానే గెలుస్తానని ఈశ్వర్ చెప్తున్నారు. మరోవైపు ఈశ్వర్కు పోటీగా గడ్డం వంశీకృష్ణ ఉన్నారు. వంశీకృష్ణ, గడ్డం వివేక్ కుమారుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు దివంగత వెంకటస్వామి అలియాస్ కాకాకు మనవడు. అయితే ఎన్నికల్లో తాను విజయం సాధిస్తానని వంశీకృష్ణ చెప్తున్నాడు. సో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి మాత్రం అధికారం కావాలి. అధికారం కోసం ఎన్నికలు ఏవైనా సరే వాళ్ళు మళ్ళీ పోటీ చేయడానికి సిద్ధం. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.